సౌందర్య అంటే తెలియని వారు లేరు నటనకు ప్రాముఖ్యత కలిగిన పాత్రల్ని ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సౌందర్య ఈ కన్నడ నటి పంతొమ్మిది వందల తొంభై లో విడుదలైన పా నానా ప్రిదీసు అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయిక్ పరిచయం అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై లో పొన్మణి అనే చిత్రం ద్వారా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఇక్కడ రజనీకాంత్ విజయకాంత్ పార్టీ వన్ వంటి స్టార్ హీరోలతో నటించారు రజనీకాంత్ సరసన నటించిన పడియప్ప అరుణాచలం చిత్రాలు సూపర్ హిట్ అయి సౌందర్యను స్టార్ హీరోయిన్ గా చేశాయి అదే విధంగా తెలుగు మలయాళ భాషల్లోనూ నటించి బహుభాషా నటిగా రాణించారు తెలుగులో చిరంజీవి వెంకటేష్ నాగార్జున వంటి అగ్ర హీరోలతో నటించి ఆమె చెరగని ముద్ర వేసింది అలా ప్రముఖ కథానాయిక్ గా మంచి ఫామ్ లో ఉండగానే ఆమె రెండు వేల నాలుగులో లో భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్ లో వెళ్తూ దుర్మర్ణం చెందారు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తున్న నటి రష్మిక మందన కూడా కన్నడ బామె అన్నది తెలిసిందే ఈమె కూడా మాతృభాషలో కథానాయిక్ గా పరిచయం అయ్యి ఆ తర్వాత తెలుగు తమిళ్ హిందీలతో కథానాయక్ గా రాణిస్తున్నారు ఇటీవల ఈ బ్యూటీ ఓ భేటీలో పేర్కొంటూ తనకు నటి సౌందర్య బయోపిక్ లో నటించాలని ఆశగా ఉందన్నారు తనను చిన్నతనంలో సౌందర్యలా ఉన్నావని తన తండ్రి అనేవారని ఆ విషయాన్ని తలుచుకుంటే గర్వంగా ఉంటుందన్నారు అవకాశం వస్తే ఖచ్చితంగా సౌందర్య బయోపిక్ లో నటిస్తానని పేర్కొన్నారు